వెల్కమ్ టు ఏబి ట్యూటోరియల్. ఇక మనకి ఈరోజు వచ్చేపాటికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ యొక్క విఆర్ఓలు విఆర్ఐలకు సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే రీసెంట్గా రావడం జరిగిందనమాట. సో ఈ యొక్క విఆర్ఓ వ్యవస్థకు సంబంధించి ప్రజెంట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఉంది, అదేవిధంగా విఆర్ఓ వ్యవస్థ తీసేసిన తర్వాత వీరి యొక్క పరిస్థితులు, వీరిని ఏ డిపార్ట్మెంట్లోకి షిఫ్ట్ చేశారు, ఏ విధంగా ఉన్నాయి, వీరి యొక్క ప్రమోషన్స్ కానివ్వండి, శాలరీస్కి సంబంధించి, వీరి యొక్క పరిస్థితులకు సంబంధించి మనం గతంలో చాలా క్లియర్గా వీడియోస్ అయితే చేయడం జరిగింది, అప్డేట్ అనమాట. సో ముందుగా యొక్క వివరాలకు వెళ్ళే ముందు ఈ యొక్క ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీరు పొందొచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేవాటికి మనకి సీఎం కేసీఆర్ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని కోరుతూ గ్రామ రెవెన్యూ సహాయకులు అంటే విఆర్ఏలు తలపెట్టిన చెలో సీసీఎల్ఏ ముట్టడి ఉదిరితంగా మారిందనమాట. ఇక్కడ వచ్చేవాటికి ప్రధానంగా ఈ యొక్క ఆందోళనకారుల మధ్య అయితే చిన్న డిస్టర్బెన్స్ అయితే జరగడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క 24,000 మంది విఆర్ఏలు ఉండగా వాళ్ళంతా హైదరాబాద్ తరలి వస్తే పరిస్థితి చేయదారిపోతాయని గుర్తించిన పోలీసులు అయితే అరెస్టులు అయితే చేశారంటూ దీనికి సంబంధించి రావడం జరిగింది. సో ఇక్కడ వచ్చేటికి 2017 ఫిబ్రవరి 24 2020 సెప్టెంబర్ 9 అసెంబ్లీలో నూతన రెవెన్యూ చట్టం అయితే తీసుకురావడం జరిగింది ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సో విఆర్ఐలందరికీ పే స్కేల్ అందిస్తామని, అర్హులకు ప్రమోషన్స్ కూడా కల్పిస్తామని, ఇంకా అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క కారుణ్య నియామకాలు అనమాట, అంటే చనిపోయినటువంటి ఫాదర్స్ కానీ మదర్స్ కానీ ఉంటారు, ఆ ఇంటి పెద్దల్లో ఎవరైనా ఇంట్లో ఉన్నటువంటి ఎడ్యుకేటెడ్ పర్సన్స్కి ఉద్యోగాలు కూడా కల్పిస్తాం, రాష్ట్ర సీఎం గారు చెప్పినట్టు ఇక్కడ క్లియర్గా రావడం జరిగింది. ఇక రాష్ట్రంలో విఆర్ఏలో 90% మంది పైగా సామాజికంగా ఆర్థికంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటూ దీనికి సంబంధించి కూడా రావడం జరిగింది. ప్రజెంట్ వచ్చేపాటు అయితే వీరి యొక్క పే స్కేల్కి సంబంధించి చాలా తక్కువ శాలరీస్ వస్తున్నాయంటూ దీనికి సంబంధించి వీరు ప్రధానంగా డిమాండ్ అనమాట. అదేవిధంగా వీరికి సంబంధించిన ప్రమోషన్స్ గురించి కూడా వీరు ఒక డిమాండ్ అయితే లేవనెత్తడం జరిగిందనమాట. అంటే ఇక్కడ విఆర్ఏలకు పే స్కేల్ ఇవ్వాల్సిందంటూ దీనికి సంబంధించి విఆర్ఏలకు పే స్కేలు, వారసులకు ఉద్యోగాలు కల్పించడం, అర్హులైన వారికి ప్రమోషన్స్, విఆర్ఏల యొక్క డిమాండ్లు అనమాట ఇవి ప్రధానంగా. సో మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే వీరు స్ట్రైక్ అయితే చేయడం జరిగింది. వీరు తమ డిమాండ్ల కోసం రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక ఇంపార్టెంట్ వ్యవస్థ అనమాట ఈ యొక్క విఆర్ఏ అనేది. సో ఇక్కడ వచ్చేవాటికి మనం విఆర్ఏ సంబంధించి గతంలో వీరి ప్రాబ్లమ్స్కి సంబంధించి క్లియర్గా మనం చెప్పడం జరిగింది. ఇది ఈరోజు ప్రధానంగా విఆర్ఏలకు సంబంధించినట్టు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అప్డేట్స్ అనమాట. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.